జ్ఞాని పరాయణం దీపేన సాధతే సర్వం దీపం సర్వం నమోస్తుతే. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని అందించే దీపాన్ని వెలిగిస్తున్నాము. విద్యాజ్యోతిని వెలిగిస్తున్న ఈ సమయ సమయంలో అందరి విద్యార్థులలో చక్కని విద్యా ఆసక్తి కలగాలని, మంచి భవిష్యత్తు కలగాలని మా భగవంతుని పూర్తిగా ప్రార్థిస్తుంది. మనస్విన్ సిద్ధార్థ వాయస్ 7th క్లాస్. అబుబాకర్ అబుబాకర్ యూనిఫామ్స్ ఎం జయశ్రీ అఖిల కీర్తన. మనస్విన్ సిద్ధార్థ అబుబాకర్
ఫార్మరిస్టు అటెండ్ చేసుకుంటూ అందరి సమస్యలను ఈ జిల్లాలో ప్రతి సమస్యను కూడా ఇలా దగ్గర ఉండి తనే మానిటర్ చేస్తుంది. నిజంగా వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ మేడం. మా కాన్స్టిట్యూన్ తరఫున, మా ఫార్మర్ తరఫున, ముఖ్యంగా మా చిన్నారి విద్యార్థుల తరఫున మీరు చాలా గవర్నమెంట్ని ఒప్పించి ఈ జిల్లాలో ఎక్కువ రినోవేషన్ పేరు మీద ప్రతి స్కూల్ని కూడా రినోవేట్ చేయాలి, మంచి రిజల్ట్ తీసుకురావాలని చెప్పి మీకు ఉన్నటువంటి కమిట్మెంట్ని అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మొన్న జిల్లా 11వ స్థానంలో వచ్చింది. నేను ఇంతకుముందే కలెక్టర్ గారికి చెప్పాను, డిఓ గారితో మాట్లాడుతున్నాను, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. కలెక్టర్ గారు ప్రతి 15 రోజులకు ఒకసారు, 10 వారం రోజులకు ఒకసారి, అదేవిధంగా డిఓ గారు ఎవ్రీ వీక్ ప్రతి మండలిలో కూడా మీరు విజిట్ చేయండి. మనం చొప్పదండి నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఇలా మొత్తం ఈ రాష్ట్రంలోనే చొప్పదండి నియోజకవర్గంలో మంచి విద్యార్థులు ఉన్నారు, మంచి టీచర్లు ఉన్నారు, ఇది ఒక ఎడ్యుకేషన్కి ఒక హబ్ అని చెప్పి తీసుకొచ్చే ప్రయత్నంలో మనం అందరం ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఇవాళ నేను ఒకటే చెప్తున్న టీచర్లందరికీ, ఇవాళ ప్రైవేట్ స్కూల్ టీచర్లకు మీరు ఏమాత్రం తీసుకోరు, వాళ్ళకంటే తప్పనిసరిగా ఖచ్చితంగా 100% రిజల్ట్ వస్తాయని భావిస్తారు. మనం చూసాం కూడా, మీకు ఏమైనా బాధ్యత ఇస్తే తప్పనిసరిగా 100% అనేది సాధించడం జరుగుతుంది. కాబట్టి అంత పెద్ద బాధ్యత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి ఇవ్వడం జరిగింది. సో మీ బాధ్యత పరంగా మీరు చేయాల్సింది, రెగ్యులర్గా మీరు స్కూల్ విజిట్ చేయాలి. పాఠశాల ఎలా ఉంది, శుభ్రత ఎలా ఉంది, హైజీన్ ఎలా ఉంది, టీచర్స్ వస్తున్నారా లేదా, మిడ్ డే మీల్ సరిగ్గా అందుతుందా లేదా, ల్యాబ్ ఫెసిలిటీ ఉందా లేదా, కిటీ టీచర్స్ ఉంటారు వాళ్ళు ఉన్నారా లేదా, సక్రమంగా టీచర్స్ వస్తున్నారా లేదా, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటా ఉండాలి. రెగ్యులర్ అంటే 100% మేనేజ్మెంట్ ఆఫ్ ద స్కూల్ అనేది, ఎలాగైతే ప్రైవేట్ స్కూల్లో ఒక మేనేజ్మెంట్ కమిటీ ఉంటుందో ఆ లెవెల్ అన్న స్థాయి అమ్మ ఆదర్శ పాఠశాలకి ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా పెద్ద బాధ్యత అమ్మ, కొత్త కాదు పాత కాదు, మీరు అందరూ ఆల్ ఉమెన్ ఆర్ బోర్న్ మేనేజర్స్. సో కాబట్టి ఇలాంటి బాధ్యతలు ఎప్పుడైతే ఇస్తారో ఇవన్నీ కూడా మీ రెగ్యులర్ బాధ్యతతో పాటు ఇవన్నీ కూడా మీ 100% ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్గా మేనేజ్ చేస్తే మన గవర్నమెంట్ పాఠశాలల్లో చేరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి రోజు ఇది మీ భారంగా భావించకుండా బాధ్యతగా భావిస్తే తప్పనిసరిగా ఆ రిజల్ట్స్ అనేది మనం చూడగలుగుతాం. చెప్పాలంటే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు, చాలామంది ప్రశ్నించవచ్చు. ఆల్రెడీ హెచ్ఎం గారు వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అంటే టీచర్స్ క్వాలిఫైడ్ ప్రైవేట్లో ఉండరు అని కాదు. నేను చాలా స్కూల్స్ చూశాను, ఈవెన్ 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా టీచర్స్గా అక్కడ ఉంటారు. ఇక్కడ మనము పరీక్ష పాస్ అయ్యి మెరిట్లో వచ్చిన వాళ్ళే టీచర్స్గా ఉంటారు. దీంతోపాటు మనం హోలిస్టిక్ గ్రోత్ అంటే ఒక ఓవరాల్ ఒక చైల్డ్ గురించి ఆలోచిస్తాం. ప్రైవేట్ పాఠశాలల్లో యూజువలీ మార్క్స్ గురించి ఆలోచిస్తారు, ఇక్కడ మన ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ గురించి ఆలోచించి, ఇప్పుడే మీ హెచ్ఎం గారు చెప్పినట్టు పీటీ టీచర్స్ మీకు ఫిజికల్ యాక్టివిటీ చేయించడానికి, అదేవిధంగా ల్యాబ్లో ఒక కాన్సెప్ట్ లెర్నింగ్లో భాగంగా ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ మనం మీరు చేస్తే తప్పనిసరిగా ఆ కాన్సెప్ట్ లెర్నింగ్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా కాన్సెప్ట్ లెర్నింగ్లో భాగంగానే మన టెక్స్ట్ బుక్స్ కూడా అలాగే డిజైన్ చేయబడింది. అంటే ఆలోచన విధానం, హౌ టు కేటగిరీని థింకింగ్ క్యాలిబర్ పెంచడానికి, ఆలోచన విధానం పెంచడానికి పిల్లలకి ఆ రకమైన టెక్స్ట్ బుక్స్ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఆ విధంగా మేధావులు కూర్చొని డిజైన్ చేస్తారు. అదే ప్రైవేట్లో అయితే వాళ్ళ టెక్స్ట్ బుక్ వాళ్ళే తీసుకొని వాళ్ళే అమ్ముతూ ఉంటారు, వాళ్ళే అన్ని ఫీజుల ఫారం, అది అసలు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో మనం అన్ని కూడా ఫ్రీగా, ఇప్పుడే చెప్పారు, ఫ్రీగా మనం మిడ్ డే మీల్ ప్రొవైడ్ చేస్తున్నాం. యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఎక్కడ కూడా తల్లిదండ్రుల పైన ఒక్క పైసా నయా పైసా భారం లేకుండా అన్ని సదుపాయాలతో మనం